వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ రష్మిక మందన ప్రస్తుతం దుబాయ్ లో తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది అయితే రష్మిక బర్త్డే సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ ను లాంచ్ చేస్తామని ఇటీవల రాహుల్ రవీంద్రన్ ప్రకటించారు కానీ తాజాగా టీజర్ లాంచ్ ను వాయిదా వేసినట్టు చెప్పాడు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీగా తిరగకబోతున్న ఈ చిత్రంలో రష్మిక ప్రధాన పాత్రను నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది అయితే టీజర్ ను వాయిదా వేసినప్పటికీ స్పెషల్ పోస్ట్ను రిలీజ్ చేసింది మూవీ టీం ఆమె కంటే ఆమె కళ్ళే ముందుగా నవ్వుతాయి ఆమె మాట్లాడలేని మాటలు కూడా కళ్ళే మాట్లాడతాయి ది గర్ల్ ఫ్రెండ్ మీకోసం రష్మికా మందనకు హ్యాపీ బర్త్డే ఈ ఏడాది మీకు సూపర్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో మీరు ఎంత గొప్పగా నటించారో అందరికీ చూపించడానికి అసలు వెయిట్ చేయలేకపోతున్నాం మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఈ పోస్ట్ ను రిలీజ్ చేశాడు రాహుల్ రవీంద్రన్ అయితే టీజర్ ను వాయిదా వేస్తున్నట్టుగా అంతకు ముందు రాహుల్ రవీంద్రన్ ఓ ట్వీట్ చేశాడు రష్మిక బర్త్డే కి రిలీజ్ చేద్దాం అనుకున్న టీజర్ రెడీగానే ఉంది కానీ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటున్నాం ఆఖరికి వాయిదా వేశాము ఈ ఈవెంట్ లో అభిమానులను మీట్ అవుతుంది కనుక అప్పటి వరకు దయచేసి వెయిట్ చేయండి త్వరలోనే ఈవెంట్ తేదీని ప్రకటిస్తాము త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తాము అంటూ రాహుల్ రవీంద్రన్ పోస్ట్ చేశారు దీనిపై రష్మిక ఫ్యాన్స్ కాస్త హట్ అయ్యారు ఎంతో ఆశపడి వెయిట్ చేస్తే తుస్తుమనిపించారు అంటూ పోస్ట్ పెడుతున్నారు కానీ రష్మికను మీట్ అవ్వవచ్చు అనే గుడ్ న్యూస్ కూడా చెప్పడంతో కాస్త శాంతించారు ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో గీత ఆర్ట్స్ నిర్మిస్తుంది ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది మూవీ టీమ్ అయితే పుష్ప టూ సినిమాతో రష్మిక బిజీగా ఉండడంతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కాస్త నెమ్మదించింది ఆగస్ట్ పదిహేను పుష్ప టూ రిలీజ్ అయ్యేక ఈ సినిమాపై రష్మిక దృష్టి పెట్టనుంది ఇక ఇది కాకుండా మరో హిందీ ప్రాజెక్ట్ కూడా రష్మిక చేతులనే ఉంది అలానే యానిమల్ లో కూడా రష్మిక కొనసాగుతుంది